ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాలుగవ తరగతి పరిసరాల విజ్ఞానంలోని ఒకటి నుండి మూడు పాఠాలు చూద్దాం మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను ఏ కుటుంబం అంటాం తల్లి తరపు మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను ఏ కుటుంబ సభ్యులు అంటారంటే తల్లి తరపు కుటుంబ సభ్యులు తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను ఏ కుటుంబం అంటామంటే తండ్రి తరపు కుటుంబం తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను ఏ కుటుంబ సభ్యులు అంటామంటే తండ్రి తరపు కుటుంబ సభ్యులు తల్లి యొక్క తండ్రి తల్లిదండ్రులను ఏమని పిలుస్తాం అమ్మమ్మ తాతయ్య తల్లి యొక్క తల్లిదండ్రులను ఏం పిలుస్తామంటే అమ్మమ్మ తాతయ్య తండ్రి యొక్క తల్లిదండ్రులను ఏమని పిలుస్తామంటే నాయనమ్మ తాతయ్య తండ్రి యొక్క తల్లిదండ్రులను ఏమని పిలుస్తామంటే నాయనమ్మ తాతయ్య తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబం చిన్న కుటుంబం తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని కుటుంబం అంటారంటే చిన్న కుటుంబం తాతయ్య నాయనమ్మ తల్లిదండ్రులు పెదనాన్నలు అత్తలు అక్క లేదా చెల్లి ఉన్న కుటుంబాన్ని ఏ కుటుంబం అంటామంటే ఉమ్మడి కుటుంబం తాతయ్య నాయనమ్మ తల్లిదండ్రులు పెదనాన్నలు అత్తలు అక్క లేదా చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం తర్వాత చూద్దాం తండ్రి పోగొట్టుకొని తల్లి మాత్రమే సంరక్షణ బాధ్యత గల కుటుంబం ఏక సంరక్షణ కుటుంబం తండ్రి పోగొట్టుకొని తల్లి మాత్రమే సంరక్షణ బాధ్యత గల కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటాం దేని ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాల గురించి తెలుసుకోవ తెలుసుకోవచ్చు వంశవృక్షం దేని ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాల గురించి తెలుసుకోవచ్చు వంశవృక్షం నివాస స్థలాల ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలు రెండు అవి నేలపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు నివాస స్థలాల ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలంటే రెండు అవి ఒకటి నేలపై పెరిగే మొక్కలు రెండు నీటి మొక్కలు మర్రి రావి మామిడి చింత బెర్రీ వంటి వృక్షాలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి మైదాన ప్రాంతాల్లో మర్రి రావి మామిడి చింత బ్లాక్ బెర్రీ వంటి వృక్షాలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయంటే మైదాన ప్రాంతాల్లో ఫైన్ ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయంటే పర్వత ప్రాంతాల్లో ఫైన్ ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయంటే పర్వత ప్రాంతాల్లో కాక్టస్ బ్రహ్మజముడి మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయంటే ఎడారి ప్రాంతాల్లో వీటిని ఎడారి మొక్కలు అంటారు కాక్టస్ బ్రహ్మజీముడి మొక్కలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయంటే ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి ఎడారి మొక్కలు నీటిని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి కాండాలలో ఎడారి మొక్కలు నీటిని ఎక్కడ నిల్వ చేసుకుంటాయంటే కాండాలలో నీటిలో పెరిగే మొక్కలు ఏమంటారంటే నీటి మొక్కలు నీటిలో పెరిగే మొక్కలు ఏమంటారంటే నీటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు డక్ వీరు గుర్రపు డెక్క నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ డక్ వీట్ గుర్రపుడెక్క గుర్తుపెట్టుకోండి డక్ వీట్ గుర్రపు డెక్క ఏ ఏ మొక్కల వేర్లు నీటి అడుగు నేలలో పాతుకొని ఉండి నీటి భాగానికి పెరుగుతాయి కలువ తామర ఏ ఏ మొక్కల వేర్లు నీటి అడుగు నేలలో పాతుకొని ఉండి నీటి పైభాగాన్ని పెరుగుతాయంటే కలువ తామర నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా టేప్ గ్రాస్ నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా వాలిస్నేరియా నేర్చుకున్నాం హైడ్రిల్లా టేప్ గ్రాస్ బురద లేదా చిత్తడి నేలలో పెరిగేవి మడచెట్లు బురద లేదా చిత్తడి నేలలో పెరిగేవిటంటే మడచెట్లు మొక్కను ఎన్ని భాగాలుగా విడదీయవచ్చు అంటే రెండు అవి వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థ మొక్కను ఎన్ని భాగాలుగా చేయవచ్చు అంటే రెండు అవి వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థ నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు ప్రకాండ వ్యవస్థ నేలకు పై పైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారంటే ప్రకాండ వ్యవస్థ నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారంటే వేరు వ్యవస్థ నేల లోపల పెరిగే మొక్క భాగం ఏంటంటే వేరు వ్యవస్థ వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలు క్యారెట్టు బీట్రూటు ముల్లంగి వేర్లలో ఆహార నిల్వ చేసుకునే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి తర్వాత చూద్దాం మొక్కల్లో వేర్లు ఎన్ని రకాలు రెండు మొక్కల్లో వేర్లు ఎన్ని రకాలంటే రెండు రకాలు ప్రధాన వేరు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని ఏ వేరు అంటారు తల్లి వేరు వీటికి ఉదాహరణ మర్రి వేప చింత ప్రధాన వేరు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని ఏ వేరు అంటారంటే తల్లి వేరు ఈ తల్లి వేరుకు ఉదాహరణ మర్రి వేప చింత కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి గుత్తుగా లేదా గుబురుగా పెరుగుతాయి ఈ వేర్లను ఏమంటారంటే గుబురు వేర్లు లేదా వేర్లు కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి ఈ వేర్లు గుబురు వేర్లు లేదా పీచు వేర్లు ఒరి మొక్కను తీస్తే కనిపిస్తుంది ఏ మొక్కలు వేర్లు మృదువుగా ఉంటాయి నీటి మొక్కల వేర్లు ఏ మొక్కల వేర్లు మృదువుగా ఉంటాయంటే నీటి మొక్కల వేర్లు సాధారణంగా వేర్లు ఏ వర్ణంలో ఉంటాయంటే గోధుమ వర్ణంలో సాధారణంగా వేర్లు ఏ రంగులో ఉంటాయంటే గోధుమ రంగులో ఏ వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోనూ దుస్తులు ఉంచే అలమరాల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు కామెల్ గ్రాస్ లేదా వట్టి వేర్లు ఏ వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను దుస్తులు ఉంచే అలమరాల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారంటే కామెల్ గ్రాస్ లేదా ఒట్టివేర్లు వేర్లు తర్వాత చూద్దాం ఏ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారు లెమన్ గ్రాస్ ఏ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారంటే లెమన్ గ్రాస్ ఏ మొక్కల వేర్లను సువాసన తైలాలలోనూ దోమలను తెరిపే పదార్థాలను ఉపయోగిస్తారంటే లెమన్ గ్రాస్ ఏ మొక్కల వేలును సువాసన తైలాల్లోనూ దోమలను తరిపే పదార్థాలను ఉపయోగిస్తారంటే లెమన్ గ్రాస్ పువ్వు యొక్క రంగురంగులు బాగా నియమని పిలుస్తారంటే రేఖ పువ్వులో ఉండే ఆ రంగురంగులు బాగా నియమని పిలుస్తారంటే రేఖ అని పిలుస్తారు దీన్ని ఆకర్షణ పత్ర రావాలని కూడా అంటాం ఇవి కాకుండా పువ్వుకి ఏమేమి ఉంటాయంటే రక్షక పత్రం కాడ కేసరం అండకోసం ఇవి కాకుండా పువ్వుకు ఏమేమి ఉంటాయంటే రక్షక పత్రం కాడ కేసరం అండకోసం ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పంటను ఏ విధానం ద్వారా పండిస్తున్నారు హైబ్రిడ్ ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పంటను ఏ విధానం ద్వారా పండిస్తున్నారంటే హైబ్రిడ్ ఫలాలు లేదా పండ్లు మనకి ఆవశ్యక విటమిన్లు ఖనిజాలని అందిస్తాయి ఇవి ఏమి కలిగి ఉంటాయి పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి ఫలాలు లేదా పండ్లు మనకి ఆవశ్యక విటమిన్లు ఖనిజ లవణాలను అందిస్తాయి ఇవి ఏమి కలిగి ఉంటాయి అంటే పీచు పదార్థాలను కలిగి ఉంటాయి నిమ్మ వేప ఉసిరి ఫలాలు వీటిని కలిగి ఉంటాయి ఔషధ విలువలను నిమ్మ వేప ఉసిరి ఫలాలు వీటిని కలిగి ఉంటాయి ఔషధ విలువలను కుంకుడుకాయ సీకాయ వంటి ఫలాలను వేటిని శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు వెంట్రుకలను కుంకుడుకాయ సీకాయ ఫలాలను వేటిని శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారంటే వెంట్రుకలను తర్వాత చూద్దాం మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ నీరు సూర్యరేసను ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి ఈ ప్రక్రియను ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ నీరు సూర్యరేషం ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి ఈ ప్రక్రియ ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి ఈ జంతువులు ఏమంటారంటే శిశో శిశోత్పాదకాలు ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపిస్తాయి అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి ఈ జంతువులు ఏమంటారంటే శిశోపా శిశుత్పాదకాలు అంటారు ఈ జంతువులకి ఏమని కూడా పేరుంది క్షీరధార లేదా పాలిచ్చే జంతువులు శిశోత్పాదకాలకి మరొక పేరు ఏంటంటే క్షీరధార లేదా పాలిచ్చే జంతువులు ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపించవో చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లను పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి ఈ జంతువులు ఏమంటారంటే అండోత్పాదకాలు ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపించవో చర్మంపై వెంట్రుకలో ఉండవో ఆ జంతువులు గుడ్లను పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి ఈ జంతువులను ఏమంటారంటే అండోత్పాదకాలు తర్వాత చూద్దాం పిల్లలను కని పాలిచ్చి పెంచేవి డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చే జంతువులకు ఉదాహరణ ఏంటంటే డాల్ఫిన్లు గుర్తుపెట్టుకోండి మొక్కలు మరియు మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకునేవి శాఖాహారులు వీటికి ఉదాహరణ గేదె మేక జింక గుర్రం మొక్కలు మరియు మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకునేవి ఏంటంటే శాఖాహారులు ఉదాహరణ గేదె మేక జింక గుర్రం వేటికి పదునైన కొరికే దంతాలు బలమైన నెమిలే దంతాలు ఉంటాయి శాఖాహారులు వేటికి పదునైన కొరికే దంతాలు బలమైన నెమిలే దంతాలు ఉంటాయి శాఖాహారులు ఇతరుల జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు మాంసాహారులు ఇతరుల జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు మాంసాహారులు ఉదాహరణ పిల్లి కుక్క సింహం గ్రద్ద ఉదాహరణ ఏంటంటే పిల్లి కుక్క సింహం గద్ద ఏ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు లేదా పొదునైన ముక్కు ఉంటాయి మాంసాహారులకు ఏ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు లేదా పొదునైన ముక్కు ఉంటాయి మాంసాహారులకు మొక్కలు జంతువులు రెండింటినీ తినేవి ఉభయాహారులు మొక్కలు జంతువులు రెండింటిని తినేవి తినేవి ఏంటంటే ఉభయాహారులు ఏ జంతువులు పదునైన కొరికే దంతాలు బలమైన నెమినే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి ఉభయాహారులకు ఏ జంతువులకు పదునైన కొరికే దంతాలు బలమైన నెమినే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి ఉభయాహారులు ఉదాహరణ ఎలుగుబంటి మానవుడు వీటికి ఉదాహరణ ఏంటంటే ఎలుగుబంటి మానవుడు పక్షులు యొక్క దవడలు వాటి ముక్కులు పక్షుల యొక్క దవడలు ఏంటంటే వాటి ముక్కులు గూళ్ళు కట్టేది మగపక్షులు గూళ్ళలో గుడ్లు పెట్టేవి ఆడపక్షులు గుళ్ళు పక్షుల్లో గూళ్ళు కట్టేవి మగపక్షులు గుళ్ళలో గుడ్లు పెట్టేవి ఆడపక్షులు గూడును చిన్న కొమ్మలు ఎండుటాకులతో నిర్మించేది కాకి గూడును చిన్న కొమ్మలు ఎండుటాకులతో నిర్మించేది కాకి గూడును ఆకులు గడ్డి కొమ్మలు వేర్లతో అల్లేదేంటంటే గిజిగాడు గూడును ఆకులు గడ్డి కొమ్మలతో వేర్లతో అల్లేది గిజిగాడు ఏ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి కూడిగా మలుస్తుందంటే టైలర్ బర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి ఏ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుందంటే టైలర్ బర్డ్ రాళ్ల సందులో గూడు కట్టుకునేది గ్రద్ద రాళ్ల సందులో గూడు కట్టుకునేది గ్రద్ద వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు ఎగరవలసిన అవసరం ఉంది ఈ ప్రయాణంలో తమ శక్తిని కోల్పోయే అవకాశం కూడా ఉంది దీన్ని నివారించడానికి అవి ఏ కాలంలో ఏర్పడి ప్రయాణిస్తాయి వి ఆకారంలో వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు ఎగరవలసిన అవసరం ఉంది మరియు ఆ ప్రయాణంలో తమ శక్తిని కోల్పోయే అవకాశం కూడా ఉంది దీన్ని నివారించడానికి అవి ఏ ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయంటే వి ఆకారంలో చీమలు మనవలనే సమూహంగా కలిసి జీవిస్తాయి ఈ సమూహాన్ని ఏమంటారు కాలనీ అంటే చీమల సమూహాన్ని ఏమంటామంటే కాలనీ అంటాం చీమల కాలనీలో ఏమేమి ఉంటాయంటే రాణి చీమ మగ చీమలు శ్రామిక చీమలు చీమల కాలనీలో ఏమేమి ఉంటాయంటే రాణి చీమ మగ చీమలు శ్రామిక చీమలు తేనెటీగలు కూడా సమూహంగా జీవిస్తాయి అన్నీ కలిసి ఏం నిర్మించుకుంటాయి ఇంటిని లేదా తుట్టిని ఆ తేనె తుట్టినే వాళ్ళు వాటి ఇల్లు అని కూడా అంటాం మనం తేనెటీగలు కూడా సమూహంగా జీవిస్తాయి అన్నీ కలిసి ఏం నిర్మించుకుంటాయి అంటే ఇంటిని లేదా తుట్టిని ఎన్ని ఏనుగులు కలిసి వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి పది నుంచి పన్నెండు ఎన్ని ఏనుగులు కలిసి వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి అంటే పది నుంచి పన్నెండు ఇలా గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు ఏమి అందిస్తుందంటే రక్షణ అందిస్తుంది ఏనుగులు ఇలా గుంపులుగా జీవించడం వలన ఏనుగులకు ఏమి అందుతుందంటే రక్షణ అందుతుంది తర్వాత వీడియోలో మిగిలిన లెసన్స్ చూద్దాం